ఫ్రైడ్ బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు బటర్ వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా కారం ఉప్పు కొత్తిమీర సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇంక ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం అందులో క్యాసే గ్లిచ్ చేద్దాం వావ్ వా యోదా ఫస్ట్ టైం అనింది చూసావా ఈ గ్రేట్ యోదా అంటే ఏమనుకున్నావు చక్కచక్క చేసేస్తా పనులన్నీ దానిపైన మనం పాన్ పాన్ పెట్టుకోవాలి ఆగు నీ కాలి నీకు కాలి ఓకే దాని తర్వాత దీనిపైన బటర్ నన్నేని ప్లీజ్ నువ్వు కొంచెం ఓకే స్పూన్ అవి వేడెక్కిందది వేడెక్కింత అబ్బా సరే ఉండు నేను ఓకే హే పదు ఇంకో ఎవరు ఫస్ట్ పరిద్దు నాదే ఫస్ట్ పరిద్దు నీ నాన్న కార్మ ఎందుక నన్ను ఎవరు ఫస్ట్ పరిద్దు అనగా నువ్వు అనేసి తర్వాత లైట్ గా ఇవేంటి బాబా అదే దాని అంతే కదా అదే ఉల్లిపాయ కాదు ఎల్లిపాయ ముక్కలు చాలు మొత్తం కాదు మొత్తం కాదు కలపని స్పూన్ ఎవరైనా కలుపుతారా అవును నువ్వు కొంచెం వేడి కిందో లేదో ఒక్కసారి ఫుల్ పెట్టేద్దాం ఓకే ఆన్లోనా సరే నువ్వు వంట చేసేదేమో కానీ ఇవన్నీ బాగానే చేస్తావు కొంచెం దాదా బ్రెడ్ వేద్దాం ఓకే స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆఫ్ చేసేద్దాం నువ్వు కొంచెం బ్రెడ్ నేను కొంచెం బ్రెడ్ ఇవి ఇప్పుడు ఇది యూస్ అయింది మనకి అర్థమైందా చేసే చెప్ప అయితే ఓకే ఇసరే వద్దు మీద పడుద్ది ఆ చుక్కలు సో ఇది కలర్ చేంజ్ అయ్యేదాకా కాసేపు అలా ఉంచాలి ఇటే అన్ను కట్టే అటే ఓకే ఇప్పుడు అయిపోయింది మనం దీన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి అవును మనం మాట్లాడుతూ దీని విషయం మర్చిపోయాం బ్రౌన్ కలర్ లో వచ్చింది అవును అయ్యో సాస్ అది కాదు మళ్ళీ కారమేయాలి ఉప్పయ్యా రిప్పే ఇదే చాట్ మసాలా ఇవన్నీ వేయాలి కదా అవును కరెక్ట్ మర్చిపోయాను మర్చిపో సరే నేను ఉప్పేస్తా ఇంత వేయాలి వదా ఇది మనం ఇక్కడ పెట్టేసుకోవాలి లే లే అమ్మో ఓ మై గాడ్ ఏ ఏ అంత కారమా అమ్మా ఇంకద్దమ్మా ఇంత గాతుకుందా ఆ సాల్ట్ సాల్ట్ నేను వేసా సరే చూడు చాట్ మసాలా వేస్తున్నా మొత్తం చూడు కింద వేసేసా ఆ చాలు ఇంకా కొత్తిమీర చేసుకోవాలి నేను మిక్స్ చేస్తాను యోదా thank you
సేవింగ్ ప్లేట్ల మన ఇచ్చు ఊరికే సాస్ ఇది అలా ఇప్పుడు నేనేస్తాను బతుకు ఇయ్యనీయదు అంతే అందరికి చెప్పాను కానీ ఎలా ఎక్కువద్దా మంచిగా ఇక సాస్ ఉంది చాలే చాలు ఓకే మనం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం కానీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళీ ఒకసారి చూసేయండి ఇంకా ప్రొసెసర్ కూర ఫ్రైడ్ బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు బటర్ వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా కారం ఉప్పు కొత్తిమీర ఫ్రైడ్ బ్రెడ్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీనిలో బ్రెడ్ ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ రోస్ట్ అయిన తర్వాత కారం ఉప్పు చాట్ మసాలా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే స్పైసీ అండ్ స్వీటీ ఫ్రైడ్ బ్రెడ్ రెడీ